ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఈ రోజు స్పెషాలిటీస్ అంటే ఈ రోజు ఏం జరిగినాయి అనే విధంగా మనం తెలుసుకుందాం. చరిత్రలో ఈ రోజు అనేది ఒక స్పెషల్ టాపిక్ గా మన మార్నింగ్ న్యూస్ లో రోజు చూడబోతున్నాం. ఈ రోజు జూలై 3న తీసుకుంటే సంఘటనలలో జాన్ లాగీ బెడ్ మొదటి రంగుల టెలివిజన్ ని ప్రసారం చేయడం. ఇప్పుడు మనం ఏదైతే టీవీ చూస్తున్నామో ఆ టీవీలో రంగుల రూపకంగా వచ్చేటువంటి ప్రసారాన్ని ఈరోజే ప్రారంభించడం జరిగింది. అది 1928 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దాంతోపాటుగా 1886 సంవత్సరంలో మొట్టమొదటి లీనో టైప్ యంత్రాన్ని ది న్యూ యార్క్ ట్రిబ్యూన్ అనేటువంటి వార్తాపత్రిక వాడింది. దానికంటే ముందు ఒకవేళ వార్తాపత్రికలను ప్రచురించాలి అంటే చాలా ఇబ్బంది పడేది. ది లీనో టైప్ యంత్రాన్ని ప్రవేశపెట్టింది కూడా ఈరోజే. దాంతోపాటుగా 1988 సంవత్సరంలో గల్ఫ్ తీరంలో ఉన్న అమెరికా యుద్ధ నౌక పొరపాటున ఒక ఇరానియన్ విమానాన్ని కూల్చివేసింది. అంటే ఈరోజే పొరపాటున అమెరికాకు సంబంధించినటువంటి ఒక యుద్ధ నౌక ఇరానియన్కి సంబంధించినటువంటి ఒక నౌకని కూల్చివేసినటువంటి సందర్భం కూడా ఈరోజే జరిగింది. దాంతోపాటుగా జననాలు చూసుకుంటే జననాలలో 1851 చార్లెస్ బన్నర్మన్ ఆస్ట్రేలియాకు చెందినటువంటి క్రికెటర్ ఈరోజే జన్మించడం జరిగింది. అలాగే 1898 సంవత్సరంలో దివి రంగచార్యులు ఆయుర్వేద వైద్యులు కూడా ఈరోజే జన్మించడం జరిగింది. 1903 సంవత్సరంలో నారు నాగరాయ సాహితీవేత్తగా ఇతను ఈరోజు జన్మించడము. దాంతోపాటుగా ఎస్వి రంగారావు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకునికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా, దాంతోపాటుగా అందరినీ తన యొక్క నటనతో మెప్పించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఎస్వి రంగారావు గారు కూడా 1918 సంవత్సరం ఇదే రోజున అతను జన్మించడం జరిగింది. అతని గురించి కాసేపు అయ్యాక అంటే వార్తలు మొదలు పెట్టే ముందు కూడా కాసేపు మాట్లాడుకుందాం. అసలు ఎస్వి రంగారావు ఏం చేసిండో, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతని యొక్క స్థితి ఎలా ఉండేది, మాయా బజార్ తీసుకుంటే మాయా బజార్లో అతని యొక్క ఆలోచనలు ఎలా ఉండేది, అట్లా చెప్పుకుంటూ పోతే అతనికి నట సార్వభౌమ అనేటువంటి ఒక బిరుదును కూడా ఇచ్చినటువంటి సందర్భం చూసినాము, నట కిరీటి అని చెప్పి చెప్పుకున్నటువంటి సందర్భం చూసినాము. ఎస్వి రంగారావు గురించి కాసేపట్లో మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే బలివాడ కాంతారావు తెలుగు నవల రచయిత కూడా ఇదే రోజున జన్మించడం జరిగింది. అలాగే ఎంఎల్ వసంత కుమారి కర్ణాటక సంగీత విద్వాంసులు ఆమె కూడా ఈరోజే జన్మించడం జరిగింది. అలాగే లంకసాని చక్రధర్రావు తెలుగుకు సంబంధించినటువంటి ఒక సంపాదకుడు, అతను కూడా ఈరోజే జన్మించడం జరిగింది. అలాగే హర్భజన్ సింగ్ భారత క్రికెట్ జట్టు స్పిన్నర్, అలాగే బ్యాట్స్మెన్గా ఉన్నటువంటి హర్భజన్ సింగ్ కూడా, ఆల్రౌండర్గా ఉన్నటువంటి హర్భజన్ సింగ్ కూడా 1980 సంవత్సరం రోజున ఇదే రోజున అతను జన్మించడం జరిగింది. ఇక మరణాలలోకి వెళ్తే మరణాలలో చకిలం శ్రీనివాసరావు లోక్సభ సభ్యులు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అతను 1922 సంవత్సరం జన్మించడం ఇదే రోజున జన్మించడం జరిగింది. ఇక స్వర్ణలత నాయుడు తెలుగు కవయిత్రి, తను కూడా ఇదే రోజున జన్మించడం జరిగింది. ఇవి ఈరోజు మరణ జనరాలకు సంబంధించినటువంటి విషయాలు, సంఘటనలకు సంబంధించినటువంటి విషయాలు. ఇదే రోజున ఎస్వి రంగారావు గారు జన్మించడము, ఆ ఎస్వి రంగారావు గారి గురించి కొంతసేపు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జూలై 3, 1918 సంవత్సరంలో ప్రముఖ సినీ నటుడు ఎస్వి రంగారావు గారు జన్మించడము, ఆ జన్మించినటువంటి అతని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నంలో అతని యొక్క తల్లిదండ్రుల విషయానికి వస్తే తల్లిదండ్రులు కోటేశ్వరరావు, లక్ష్మీ నరసమ్మ, దాంతోపాటుగా పిల్లలు విజయ, ప్రమీల, కోటేశ్వరరావు. వృత్తి వచ్చేసి అగ్నిమాక శాఖలో ఉన్నతోద్యోగిగా ఉంటూనే అతను నటునిగా, అట్లాగే దర్శకునిగా, అలాగే రచయితగా కూడా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అతనికి ఇతర పేర్లు తీసుకుంటే ఎస్వీఆర్ నటన, నట యశస్వి, నట సామ్రాట్, విశ్వనట చక్రవర్తి. అతను జూలై 18, 1974 సంవత్సరంలో గుండెపోటుతో మరణించడం జరిగింది. అతని యొక్క కెరీర్ తీసుకుంటే ఏ రోజు కూడా వెనుక చూడనటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అతని యొక్క బిరుదులను చూస్తేనే మనకు అర్థమైపోతుంది. దాదాపుగా తెలంగాణ, ఆంధ్ర, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు ప్రజలకు మాత్రము అతను సుప్రసిద్ధ వ్యక్తిగానే, మాయాబజార్ చిత్రంలో అతను ఘటోత్కచుని ఈ వేషధారణలో అందరిని మొప్పించినటువంటి సందర్భం అయితే మనకు తెలుసు. ఇది ఎస్వి రంగారావు గురించి కొన్ని మాటలు.